सर चाल ब्रह्मांड ब्रह्मांड प्रज वर्ष ब्रह्मरथम पड़ता एन कं ना पनल नैन मिले मट्टी अंटक रोड ऊरंत गुंड कटा अरवे ग्रमाल अरवे ग्रमा रोड नूट इरव गुंड कटा अंके इंत आदरण इंत पद्धति इंदिरा राज्य रेवंत रेवंत गाड़ो मनि अयेवा नागे नागे एंपी उन्ना मुखम वेदी फंड इच्छे पद लक्षल इनाग्रेसन वे मल्लारेड्डी गारिकि एंदुकु ओटु वेयालि नियोजकवर्ग प्रजलु सर एंदुकंटे आयन सोंतं डब्बुल तोटि रोड्लु वेसाडु सोंतं डब्बुल तोटि गुंडु कट्टिपिंचाडु केसीआर गारु ऊरूरिकि 2000 पिंचन इस्तुन्नाडु अदि 3000 इस्तुन्नाडु 1200 उन्न सिलिंडर 400 कि इस्तुन्नाडु अदे मादिग आरोग्यश्री केसीआर श्री 10 लक्षल नुंचि 16 लक्षल ఇవన్నీ కూడా 10000 రైతు బీమా నుంచి 16000 రైతు బీమా తీసుకోవడం ఇవన్నీ కూడా పెంచుతున్నాడు ప్రజలకు సంపద పెంచుతాడు ప్రజలకు వస్తాడు కేసీఆర్ సార్ కాంగ్రెస్ వస్తే ఆగమాగం అవుతుందని కేసీఆర్ అంటున్నారు కానీ తెలంగాణంత కాంగ్రెస్ గాలివిస్తుందని రేవంత్ అంటారు చూడు కాంగ్రెస్ వస్తే ఆగమాగం కాదు మొత్తం ఇదైపోతది ఉన్న స్కీమ్లని బంద్ చేస్తారు వాళ్ళు మంచోలు గారు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా యువతకి యువతకు ఒకటే చెప్తున్నా మీ ఫ్యూచర్ అంతా కేటీఆర్ మీ భవిష్యత్ అంతా కేటీఆర్ ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలని కూడా తీసుకొచ్చిండు కేసీఆర్ దౌస్ కోయిండి ఇప్పుడు ఇయాల అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ లాంటి కంపెనీలని కూడా మన హైదరాబాద్కి వచ్చినంటే అది కేటీఆర్ కాబట్టి యువతకు ఒకనాడు బెంగళూరు ఉండి ఐటి అంటే ఈ రోజు మన హైదరాబాద్ ఐటి అంటే 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ కంపెనీలలో ఇదంతా అభివృద్ధి కదా యువతకు రేపు ఫ్యూచర్ అంతా ఐటీ కదా టెక్నాలజీ కదా కాబట్టి మీరు మర్చిపోయి కూడా కేటీఆర్ మన కాంగ్రెస్ కేయొద్దు మన కేటీఆర్ కారి కేసీఆర్ కేస్తే అద్భుతం మీ భవిష్యత్ మొత్తం మీద మామాళ్ళు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు గ్యారెంటీగా వెయిట్ చేయాలి మల్కాజిగిరి నుంచి రెండు థాంక్యూ సార్ ఇప్పుడు ఇయాల 60 గ్రామాల లేక మన మండలంలో 60 గ్రామాలల్లో ఏ గుడికి పోయినా మల్లన్న కట్టిపిచ్చి 120 గుళ్ళు కట్టించినక్క ప్రతి ఊర్లో రోడ్ వేపించినక్క ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగొద్దని నా సొంతం డబ్బులతోటి ఏది ఏమైనా మీరందరూ కూడా ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఉండ్రి ఒక్కడు రాకపోవు మీ ఊరికి 5 లక్షలు ఇచ్చి ఆ సుధీర్ రెడ్డి ముఖానికి ఆ పాసిపోయిన ముఖం సుధీర్ రెడ్డి ఇప్పుడు ప్యాకేజ్ మాట్లాడుకొని తిరుగుతూ ఉన్నాడు బర్ర ఏదో ఉతరించినట్టుగా ఎవడు ఉతరియాడు మీ మల్లన్ననే మీ అన్ననే మీ ఊరికి వస్తాడు మీ పనులు చేపిస్తాడు మీ అన్ని కూడా చేపిస్తాడు కేసీఆర్ చేయలేదు అక్క మనకు అంతకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినారక్క కరెంట్ ఇచ్చినారక్క ఏమన్నా ఇచ్చినారక్క ఆ పిల్లగాడు మంచి ఎంత మంచిగా ఖుషిగా ఆడుకుంటుండేక్క ఇప్పుడు మన రోడ్డు మీద మల్లన్న వచ్చిండని ఆగుతలేడక్క అట్లా మల్లన్నను చూసి ఖుషి పడాలి వాళ్ళ మొఖాలు చూస్తే ఆ పాసిపోయిన మొఖాలు చూస్తే మనకు ఏడుపుడు రాదు శిశి శిశి అనిపిస్తుంది దరిద్రం మొఖాలు పొదుగాలు లేస్తే పని చేయరక్క పని చేయాలి లీడర్ అనేటోడు ఇట్లా పని చేయాలి ప్రజలలో ఉండాలి ఎన్నిసార్లు వచ్చినాక మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చినా కాబట్టి దయచేసి మన సీఎం కేసీఆర్ గారు ఈ అక్కకు ఎంత పింఛన్ వస్తుందక్క ఇప్పుడు నీకు ఎంత ఏం పేరు నీ పేరు మైసక్కకు 2000 పింఛన్ వస్తుంది రేపు గెలవంగానే 3000 వస్తుంది మళ్ళా పెరిగి 5000 అవుతుంది మైసక్కకి ఇప్పుడే 2000లో 800 ఖర్చు అవుతున్నాయి 1200 మిగులుతున్నాయి 40-50 మసకతాన్న ఇప్పుడు రెడీగా ఎవ్వంతాలు రెడీ లేవు ఇప్పుడు 5000 వస్తే 5-6 లక్షలు మిగులుతాయి మైసక్కతాన 5-6 లక్షలు ఉంటావు మా పెద్దక్క మల్లక్కనా వెంకటక్క ఎంత మంచిగా పోగులు గీగులు పెట్టుకొని మెరుస్తుంది చూడు ఇదంతా కేసీఆర్ సొంతం కొడుకున్న అయ్యకపో ఆమెకు సొంతం కొడుకున్న 2000 రూపాయలు ఇయ్యాడు నెలకు కేసీఆర్ ఇస్తున్నాడు ఇప్పుడు 5000 ఇస్తాడు ఇప్పుడు 5000 ఇస్తానక మీరు కూడా కోడళ్ళు ఏం బాధపడకురి ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండినాక ఎలక్షన్లు కాగానే 3000 రూపాయలు గృహలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు 3000 ఇప్పుడు మా మైసక్క కోడలకు 3000 వస్తాయి అత్తకు 5000 అత్తకు 5000 అత్తకు 5000 గాలి ఎక్కకి ఇప్పుడు మన కేసీఆర్ ఇస్తాడు గెలవంగానే కాబట్టి మీరందరూ కూడా సిలిండర్ 400కే ఇస్తాడు మనకు మంచిగా మీ అందరికి కూడా బీమా 5 లక్షలు ఇస్తాడు ప్రతి ఇంటికి బీమా చేపిస్తున్నాడు సీఎం కేసీఆర్ గారు
కాబట్టి మనకు రైతు బంధు కూడా 10000 నుంచి 16000 తీసుకుపోయిండు మనకు ఆరోగ్యశ్రీ కూడా కేసీఆర్ శ్రీ పెట్టి 10 లక్షల నుంచి 15 లక్షలకు తీసుకుపోయిండు ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ గారు సంపద పెంచుతాడు ప్రజలకు వంచుతాడు ఒకే ఒక్కడు నాయకుడు మన దేశంలో సీఎం కేసీఆర్ ఆయన గొప్ప మహాత్ముడు ఆయనను మర్చినమక్కో మనం మరవలేం మా వెంకటాక మరుస్తదా కేసీఆర్ మరుస్తావా మరీ అట్లా సుంటోళ్ళున్నారు పెద్ద మనుషులు మీరు కూడా ఎవ్వరు కూడా మనం ఊరికి మంచిగా తాగునీరు ఇస్తున్నాడు సాగునీరు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు మంచిగా అన్ని కూడా మన పిల్లల గురుకుల పాఠశాలలు తెరిచిండు మీరందరూ కూడా మీ మల్లన్న అద్దం లెక్క చేసిండు కాబట్టి మీరందరూ కూడా మళ్ళొక్కసారి కారు గుర్తుకు ఓటేసి 30 తారీఖు నాడు మళ్ళా ఒక్క ఓటేస్తే 5 ఏళ్ళు మీ సేవ చేస్తాం మీకు ఉద్యమాన్ని అద్భుతంగా చేస్తాం మీ అందరికీ కూడా ఎప్పటికీ కూడా సేవ చేసే భాగ్యం కలిగేయాలని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ